హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. నేను మీ హర్ష. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఎవరైతే కొత్తగా నా ఛానల్ను చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, అండ్ షేర్ చేయగలరు, అండ్ కామెంట్ చేయగలరు. ఫ్రెండ్ చిరంజీవి గారు, వెటర్నరీ డిపార్ట్మెంట్ జేవీఓ సెక్రటరీ గారు, డైరీ ఫామ్ ఎలా ఉంటుందో ఒక వీడియో చేయమని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, టుడే వచ్చేసి మన టాపిక్ వచ్చేసి డైరీ ఫార్మ్స్ గురించి, పాల ఉత్పత్తి గురించి. న్యూజిలాండ్లో డైరీ ఫార్మ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా పాల ఉత్పత్తి చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికోసం అని మనం ఇవాళ డైరీ ఫార్మ్స్కి వచ్చి. ఓకే ఫ్రెండ్స్, వచ్చేసి ఇక్కడ మనకు న్యూజిలాండ్లో మెయిన్ వచ్చేసి మెయిన్ బిజినెస్ వచ్చేసి డైరీ ఫార్మ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, ఇక్కడ మొత్తం ప్రపంచంలో న్యూజిలాండ్ 8వ దేశం పాల ఉత్పత్తిలో. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరానికి 20 బిలియన్ లీటర్ల పాల ఉత్పత్తి, అంటే 2200 కోట్ల పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో ఇది మొత్తం వచ్చేసి మన ప్రపంచంలో 3%, అంటే ప్రపంచం మొత్తం మీద 3%, అంటే అర్థం చేసుకోగలరు ఎంత ఉత్పత్తి అనేది జరుగుతుందో ఇక్కడ. అండ్ ఎలా ప్రభుత్వం సహకరిస్తుంది, అండ్ ఎలా మనకు వారు వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది, వారు ఎలా చేస్తారు, ప్లస్ మనకి వారు ఎంత సంపాదిస్తారు, అండ్ ప్రతిరోజుకు వచ్చేసి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తి అనేది జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం డైరీకి వెళ్దాం. ఓకే, పదండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం పొలాల్లో విశాలమైన ప్రాంతంలో మేస్తున్న ఆవుల దగ్గరకు వచ్చి ఉన్నాము. చూడండి ఎంత విశాలమైన ప్రాంతము, మ్యాక్సిమం 50 ఎకరాలు ఉంటుంది అనుకుంటాను. కొండ ప్రాంతాలు, మ్యాక్సిమం గడ్డి కోసమే ఈ 50 ఎకరాలు కూడా పెంచుతుంటారు. సో ఈ మొత్తం 500 బర్రెలు ఉంటాయి అనుకుంటున్నాము. ఈ 500 బర్రెలు కూడా రాత్రి పగలు కుక్కలను కాపలా పెట్టి ఈ ఓపెన్ ప్లేస్లో అలా వదిలేస్తారు. రోజుకు 2 సార్లు మాత్రం పాల సేకరణ కేంద్రానికి ఉదయం 4 గంటలకు ఒకసారి అండ్ సాయంత్రం 4 గంటలకు ఒకసారి తోలుకో ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి షెడ్కి. షెడ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ చూస్తున్న ఇల్లు, ఆ ఇల్లు ఈ ల్యాండ్ లార్డ్ అన్నమాట. ఈ డైరీ ఫామ్ ఆర్గనైజ్ చేసే ల్యాండ్ లార్డ్ ఇల్లు. ప్లస్ అక్కడ ఫ్యాన్స్ తిరుగుతూ ఉన్నాయి కదా, ఆ ఫ్యాన్స్ సన్ పవర్కి అనమాట, సూర్యరశ్మి ద్వారా పవర్ సప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే, ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏ కొండ ప్రాంతంలో ఉన్న ఇంటికైనా పవరు రోడ్ స్పెషాలిటీ బాగా చేస్తారు, అది మాత్రం చెప్పుకోదగ్గ విషయం. ఇక్కడ ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఆవులు ఎన్ని ఆవులు ఉన్నాయో, ఈ ఎంత విశాలంగా మేస్తున్నాయి. అందుకే ఇక్కడ ఆవులు కూడా మ్యాక్సిమం చాలా ఆరోగ్యంగా ఉంటాయి, ఇన్స్పెక్షన్ అయ్యి సోకకుండా. ఇప్పుడు మనం మెయిన్ యూనిట్ పాల సేకరణ కేంద్రానికి వచ్చాము. ఇది చూస్తున్నారు కదా ట్యాంకు, ఈ ట్యాంక్ మిల్క్ స్టోరేజ్ ట్యాంకు. ఇక్కడ నుంచి ఇక్కడ స్టోరేజ్ అన్నాను కదా, ఆవులు కలెక్షన్ సెంటర్కి వచ్చినప్పుడు బ్యాచులు బ్యాచులుగా ఓ 30-30 ఆవుల్స్ని ఎంత కెపాసిటీ కలెక్షన్ సెంటర్లో ఉందో, ఎన్ని మిషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి కొద్ది కొద్దిగా ఒక వేవ్ ఉంటుంది. ఆ వేవ్ ద్వారా కరెక్ట్గా అవే ఆటోమేటిక్గా గేట్ ఓపెన్ చేయగానే కలెక్షన్ పాయింట్కి నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ప్లస్ చూడండి, మనం చూస్తున్నాం కదా గేట్ ఓపెన్ చేశారు, అవి నడుచుకుంటూ అక్కడికి వెళ్తూ ఉన్నాయి. ఈ ఆవు, ఒక ఆవు కాస్ట్ వచ్చేసి $2000 ఉంటుందని చెప్పినారు ఓనరు. మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే అది 1 లాక్. కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద పొదుగులు ఉన్నాయో. మ్యాక్సిమం ఒక్కో ఆవు 20-40 లీటర్ల దాకా ఇస్తుంది, ఏజ్ని బట్టి అని ఓనర్ ద్వారా తెలుసుకుని ఉన్నాము, అది మీకు చెప్తున్నాము. ఇది రైనీ సీజన్, సీజన్ బాగోలేదు కాబట్టి మొత్తం వాటర్ వాటర్ ఉంది. అయినా కానీ మేము ట్రై చేస్తున్నాం వీడియో తీయడం కోసం. అండ్ ఇవి వాక్ కలెక్షన్ సెంటర్కి వెళ్తున్నాయి. సో మనం చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఆవులు వాక్వే ద్వారా నడుచుకుంటూ ఇక్కడ కలెక్షన్ పాయింట్కి వచ్చేసినాయి, పాలు సేకరించే ప్రదేశానికి. ఇక్కడ ఒక 1 ట్రిప్కి 50 ఆవుల వరకు వేవ్ ఉంటుంది, 50 మిషన్లు ఉంటాయి ఒక ట్రిప్కి తీయడానికి. అవి సీక్వెన్స్లో ఒక లైన్గా
చూడండి సార్, ఈయనే ఓనరు. ఈ డైరీ ఫామ్ ఓనర్ ఈయనే ఆ మిషన్లో పెడుతూ ఉన్నాడు. మనం వీడియోలో చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆ పాలు ఎలాగా దీని ఈ డైరెక్ట్గా ట్యాంకులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. దీనికి ఒక ఫస్ట్లో చూపించిన కదా ఒక ట్యాంకు, ఆ ట్యాంకులోకి వెళ్ళి స్టోరేజ్ అయిపోతాయి. చూడండి సార్, ఇక్కడ ఈ మిషన్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా రొటేషన్ అవుతూ ఉంటుంది స్లోగా. మ్యాక్సిమం ఒక్కసారి రొటేట్ అవ్వడానికి మినిమం నాకు తెలి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఈ హాఫ్ అన్ అవర్లో కూడా మొత్తం ఒక్కొక్క ఆవు నుంచి ఒక 20 నుంచి 30 లీటర్లు డ్రాప్ అవుతుంది. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, స్లోగా రొటేట్ అవుతుంది. ఇది చాలా పెద్ద ఎక్విప్మెంటు, ఎక్కువ చాలా కాస్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఓనర్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. నేనైతే ఇలాంటి ఎక్విప్మెంట్ ఇండియాలో చూడలేదు ఇంత పెద్దగా. ఇదే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది ఎక్విప్మెంటు, లో మ్యాన్ పవర్ యూజ్ చేస్తారు. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నట్లు ఫ్రెండ్స్, ఆవిడ చూడండి, ఒక వన్ రొటేషన్ అయిపోయిన తర్వాత ఆవిడ మిషన్ను రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ రాకుండా కెమికల్ అప్లై చేస్తుంది. ఆటోమేటిక్గా ఇవి ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దీనికి మళ్ళీ షెడ్కి వెళ్ళిపోవడానికి వేరే వాక్వే ఉంటుంది. ఆ వాక్వే దగ్గర ఆటోమేటిక్గా అవే మళ్ళీ షెడ్కి వెళ్ళిపోయి ఇక్కడ వచ్చేసి ఈ చిన్న ఆవులు చూడండి ఎంత బుజ్జు బుజ్జుగా ఉన్నాయో. వీటికి సపరేట్ షెడ్ ఉంటుంది, ఒక 500 పైన ఉంటాయి. ఇవి అన్నిటిని ఒక దగ్గర సపరేట్గా స్టోర్ చేస్తారు. మార్నింగ్ కలెక్షన్ పాయింట్కి వచ్చేసినప్పుడు, ఈవినింగ్ కలెక్షన్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్నది ఎండుగడ్డి. ఎండుగడ్డి మొచ్చకొన కంకుల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి గ్రీన్ గ్రాస్, సమ్ టైమ్స్లో గ్రీన్ గ్రాస్ షార్టేజ్ ఉన్నప్పుడు దీన్ని ఫీడింగ్గా ఇస్తారు. ఇది ఎలాగ ముక్క ముక్కలు కొట్టి స్టోరేజ్ చేసుకుంటారు అన్నమాట. తర్వాత దీనికి ఈ మనం చూస్తున్నాం కదా మ్యాగాక్సైడ్ అండ్ కెమికల్ పౌడర్ అన్నమాట, ఎనర్జీ పౌడర్ లాంటిది. ఎప్పుడన్నా ఆవులకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగోలేనప్పుడు దీన్ని మిక్స్ చేసి ఆవులకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకంటే పాలు ఎక్కువ ఇవ్వడానికి బూస్ట్ లాడదు అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది మన డైరీ ఫామ్ వీడియో? ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా వాచ్ చేయగలరని కోరుకుంటున్నాను. ఇంకొకటి, మనకి ఎలా ఉంది, ఎలా మన ఇండియాలో ఎలా ఫాలో అవుతున్నారు, న్యూజిలాండ్లో ఎలా ఫాలో అవుతున్నారు, ఎలా మ్యాన్ పవర్ను తగ్గించుకొని ఎలా ఉత్పత్తి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు అండ్ షేర్ చేయగలరు అండ్ లైక్ చేయగలరు. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఈ వీడియో మేము చేయడానికి చాలా కష్టపడ్డాము, రెయినీ సీజన్లో కూడా వెళ్ళినాము. సో మంచిగా వచ్చిందని మేము భావిస్తున్నాం వీడియోని. ఇక్కడ టెక్నిక్స్ అన్నీ మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాం వీడియోలో. సో మీకు నచ్చుతుంది అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని మేము గట్టిగా కోరుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, మీ ఆదరణ మాకు కావాలని ఎప్పుడు మేము ఆశిస్తున్నాము. సో మా ఛానల్ని గ్రోత్ చేస్తారని మీ చేతుల్లో ఉంది. మేము చేసే వీడియోలు లైక్ చేయాలంటే కాబట్టి మీ అభిమానాలు మాకు ఎల్లప్పుడూ ఉంటాయని మేము వీడియోలు చేస్తాం. సో మీరు ఆదరించి మమ్మల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతారని మేము ఆశిస్తున్నాం. సో తప్పకుండా అందరూ ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని వాచ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మా వీడియోలో ఎటువంటి తప్పులు ఉన్నా కానీ మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయగలరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్.